సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి 9వ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రెగ్నెన్సీలో 9వ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు ఈ వీడియో అన్నమాట. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో 9వ నెలలో ఉన్నప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇన్ని రోజులు జరిగేది ఒక ఎత్తు, ఈ 9వ నెల అనేది గడిచేది ఒక ఎత్తు అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఏ రోజైనా కానీ కొంచెం డేంజర్గానే అలానే జరుగుతూ ఉంటుంది, పెయిన్ఫుల్గానే ఉంటుంది. కానీ ఈ 9వ నెల అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా డెలివరీ టైం అనేది దగ్గరికి వస్తూ ఉంటుంది, మనకి టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈరోజు మొత్తం టాపిక్లో మనం 9వ నెలలో తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను, అండ్ బేబీ కండిషన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం మనం. సో ఇదైతే నేను ఒక సిరీస్ లాగా ట్రై చేస్తున్నాను. 9 మంత్స్ టు 1 మంత్ వరకు కూడా మదర్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను, సో నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఖచ్చితంగా చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో 9వ నెలలో ఏంటంటే మనము ఖచ్చితంగా మదర్ దగ్గర కానీ లేదా పేరెంట్స్ని మన దగ్గరికి తీసుకొచ్చుకోవడం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, లేదా పేరెంట్స్ లేని వాళ్ళు కొంచెం మన దగ్గర పెద్దవాళ్ళని ఎవరినైనా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన డేస్ అన్నమాట. సో సిచ్యువేషన్ అనేది ఏ టైంకి పెయిన్స్ వస్తాయి, ఏ టైంకి ఎలా ఉంటాం, ఈరోజు మంచిగా ఉన్నామంటే నెక్స్ట్ డేకి హాస్పిటల్లో ఉండే సిచ్యువేషన్ అన్నమాట అది. సో అందుకే మనల్ని వెంట వెంటనే కనిపెట్టుకుంటూ ఉండే వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉమ్మనీరు పోయేది కూడా మనకి తెలియదు అన్నమాట, మనకి తెలియకుండానే ఉమ్మనీరు అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అందుకే ఖచ్చితంగా పెద్దవాళ్ళని మీ దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే బ్లడ్ పర్సంటేజ్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో 12కి అబోవ్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఈ నెగిటివ్ గ్రూప్ వాళ్ళకి ఇంకెక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో నాది ఓ నెగిటివ్, బ్లడ్ అనేది దొరకక చాలా ఇంకా సివియర్ అయిపోయింది అనమాట డెలివరీ టైంకి. సో ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ 9వ నెలలో మాత్రం జ్యూసెస్ అనేవి తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ ఖచ్చితంగా తీసుకోండి. షుగర్ అనేది ఏం హై అవ్వదు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో షుగర్ అంటే మనము అందులో స్వీట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం లేదా దుంపలకి సంబంధించిన ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో ఖచ్చితంగా షుగర్ అవాయిడ్ చేసి, దుంపలకి సంబంధించినవి అవాయిడ్ చేసి, వేరే ఏదైనా కానీ వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్స్ ఏవైనా సరే మీరు తీసుకోవచ్చు. ఎక్కువ షుగర్ ఉంది అనుకుంటే వెజిటేబుల్ జ్యూస్ తాగండి. సో ఇందులో సొరకాయ, కీర ఇలాంటివి తీసుకోండి. సో వీటి వల్ల మీకు షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు. సో ఖచ్చితంగా ఏదో ఒక జ్యూస్తోనే మీరు డేని స్టార్ట్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ ప్రోటీన్ ఫుడ్ అండ్ చికెన్, మటన్, ఫిష్ కూడా ఎక్కువగా తీసుకుంటే మనకి ఎక్కువ ఆకుకూరలు ఇలాంటివి తీసుకుంటే బ్లడ్ పర్సంటేజ్ బాగుంటుంది, బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆకలి వేస్తూ ఉంటుంది కానీ తిన్నది అరగదు. సో ఇలా ఉంటుంది అన్నమాట. కానీ ఖచ్చితంగా ఈ ప్రెగ్నెన్సీలో 9వ నెలలో మీరు ఫుడ్ మాత్రం 1 అవర్కి ఒకసారి తిన్నా కానీ ఏమీ అవ్వదు, మంచిగా అరిగిపోతుంది. కొంతమందికి అరుగుతుంది, కొంతమందికి అరగదు, కానీ ఆకలి అనేది ఎక్కువగా వేస్తూ ఉంటుంది కాబట్టి కడుపు ఖాళీగా ఉంచొద్దు. సో కడుపు నిండా తినాలి. అండ్ జ్యూసెస్ కూడా తీసుకోవాలి, దీనివల్ల బ్లడ్కి ఇబ్బంది ఉండదు, మీకు బిడ్డ ఎదుగుదలకు కూడా ఇబ్బంది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజులు చేయాలి. సో నార్మల్ డెలివరీ అవ్వాలంటే 9వ నెలలో మీ పనులు మీరు చేసుకోండి, ఇంటి పనులు కూడా చిన్న చిన్నవి చేస్తూ ఉండండి. మీకు బెడ్ రెస్ట్ ఇవ్వకపోతే, సర్వీక్స్ అనేది బాగుంది, అంతా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, మాయ జారలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ 9వ నెలలో కంపల్సరీ మీరు చిన్న చిన్న పనులు అనేవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ కూడా ఒక 20 మినిట్స్ అయినా వాకింగ్ చేయడానికి ట్రై చేయండి రోజులో. పొద్దున్నే ఒక పావు గంట, ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ టైంలో ఒక పావు గంట మీరు ట్రై చేస్తే మాత్రం 30 మినిట్స్ 40 మినిట్స్ దాకా కూడా వాకింగ్ అవుతుంది. మినిమం ఒక 20 మినిట్స్ అయినా వాకింగ్ చేసి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేవి చేయండి. ఆల్రెడీ 9 మంత్స్లో చేయాల్సిన ఎక్సర్సైజ్ల గురించి నేను షేర్ చేశాను. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్ బ్యాగ్ ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. టైంకి 7వ నెలలోనే లేదా 8వ నెలలోనే హాస్పిటల్ బ్యాగ్ అనేది రెడీ చేయాలి. ఇంకేమన్నా దాంట్లో సదిరే ఉంటే మాత్రం చిన్న చిన్నవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకోండి. బేబీకి సంబంధించినవి కూడా మీరు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. హాస్పిటల్ బ్యాగ్ అండ్ ప్యాడ్స్తో సహా మీరు హాస్పిటల్ బ్యాగ్ అనేది రెడీ చేసుకోవాలి. అది నేను 8 మంత్స్ దాంట్లో క్లియర్గా షేర్ చేస్తాను. సో హాస్పిటల్ బ్యాగ్ అనేది కంపల్సరీ పక్కకి పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత మీరు ఏంటంటే కొంచెం ఇంట్లో వాకింగ్ అది చేస్తూ ఎక్కువగా టైట్గా ఉన్న డ్రెస్సులు కాకుండా కొంచెం లూజ్గా ఉండేవి అండ్ ఇన్నర్స్ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఈ టైంలో కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీకే ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అనమాట. సో బట్టలు కూడా మీరు వేసుకునే దుస్తులు కూడా ఈ మంత్లో కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి కొంతమందికి ఏంటంటే
అది మామూలుగా ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది, అంటే మురు పాలు ఉంటాయి కదా ఇవి, ఫీడింగ్ అనేది కూడా ఇవ్వడానికి చనుబాలు అనేవి రెడీగా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క కొంతమందికి పాలు అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి, మామూలుగా డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సో మిల్క్ డిశ్చార్జ్ని మీరు దాన్ని చూసి అయితే భయపడొద్దు. సో ఇది కామన్గా అందరికీ ఉంటుంది. అండ్ దాని తర్వాత వైట్ డిశ్చార్జ్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది మీకు, టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా కూడా డిశ్చార్జ్ అవ్వడం, తీగ మాదిరిగా రావడం, ఇలాంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది 9 మంత్స్లో. సో దీన్ని చూసి కూడా మీరు భయపడొద్దు. ఎప్పుడైతే మీకు బ్యాడ్ స్మెల్ లేదా రెడ్గా డిశ్చార్జ్ అయిందంటే మాత్రం అది డేంజర్. అండ్ అప్పుడప్పుడు ఏంటంటే ఉమ్మనీరు తక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది, అంటే బేబీ మూమెంట్స్ అనేవి తక్కువ తెలుస్తూ ఉంటాయి. సో తగ్గుతున్నాయి మూమెంట్స్ అని అంటే మాత్రం ఉమ్మనీరు తగ్గుతుందని ఫస్ట్ అర్థం చేసుకోవాలి, దాని తర్వాత బేబీ గ్రోత్ ఎక్కువగా ఉంటుందని అర్థం. సో ఖచ్చితంగా ఉమ్మనీరు కూడా స్కాన్స్కి రిపీటెడ్గా వెళ్తూ ఉండాలి. ఉమ్మనీరు ఎంత ఉంది, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. దాని తర్వాత ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే బేబీ మూమెంట్స్ చూసుకుంటూ ఉండాలి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ నెలలో బేబీ కదలికలు అనేవి రోజుకి 10 ఉన్నాయా లేవా అనేది చూసుకొని, ఎప్పటికైతే మనకి 10కి లోపు మూమెంట్స్ తెలుస్తున్నాయో అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. సో ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ తగ్గాయంటే అది డెలివరీ టైమే. అండ్ పొట్ట షేప్ కూడా వచ్చేసి మంత్లో బాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది, పొట్ట కిందికైనా వెళ్తుంది లేక సైడ్కైనా వెళ్తుంది. సో దీన్ని చూసి కూడా మీరేం భయపడొద్దు. సో డెలివరీ టైం దగ్గర పడుతుంది అని అంటే పొట్ట తగ్గిపోతూ ఉంటుంది, దానివల్ల బేబీ గ్రోత్ తగ్గుతుందని అర్థం కాదు. పొట్ట జారడం కానీ సైడ్కి వెళ్ళడం, బేబీ మామూలుగా పొజిషన్ అనేది చేంజ్ చేసినప్పుడు మనకి పొట్ట సూదిగా ఉండకుండా కొంచెం తక్కువ కనపడుతూ ఉంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి బేబీ గ్రోత్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఎలర్ట్గా ఉండేది మాత్రం ఉమ్మనీరు డిశ్చార్జ్ అయితే అండ్ బ్లీడింగ్ అయితే, దాని తర్వాత మూమెంట్స్ సరిగా తెలియకపోతే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. రిపీటెడ్గా యూరిన్ పాస్ చేయడం, మోషన్కి రావడం ఇవి కూడా అవుతూ ఉంటాయి. ఇది కంటిన్యూగా మీకు కూర్చోవడానికి కూడా టైం లేకుండా కంటిన్యూగా వస్తున్నాయంటే అది డెలివరీ టైం అన్నమాట. అండ్ ఈ టైంలో కొంచెం మకమంతా కూడా లాగేసినట్టు అవుతుంది, కాళ్ళ చేతులేమో ఉబ్బినట్టుగా అవుతూ ఉంటాయి, ఇది కూడా కామన్ అన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ లాస్ట్ మూమెంట్లో ఈ సింప్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దీంట్లో కొన్ని డేంజర్ సింప్టమ్స్ ఉంటాయి, కొన్ని అంతగా భయపడాల్సిన పని లేదనే సింప్టమ్స్ ఉంటాయి. ఏది ఏమైనా ఈ 9వ నెలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఖచ్చితంగా పెయిన్ స్టార్ట్ అయిన వెంటనే అవి చలి నొప్పులా కాదా అనేది తెలుసుకొని, మూమెంట్స్ వస్తున్నాయా లేదా తెలుసుకొని, మీకు డెలివరీ టైం దగ్గర పడక ముందు కూడా ఈ కొన్ని సింప్టమ్స్ తెలుస్తాయి. సో వీటిని చూసుకొని మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ నొప్పులు రాకపోయినా కానీ డెలివరీ టైం దాటిపోతూ ఉంటే మాత్రం వెళ్ళాలి హాస్పిటల్కి. సో మీకు పెయిన్స్ వచ్చేలాగా ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చి మీకు ఖచ్చితంగా డెలివరీ అనేది చేస్తారు. సో ఇవన్నీ కూడా 9 మంత్స్లో మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట. సో బేబీ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుందాం. సో ఖచ్చితంగా తల్లి ఎలర్ట్గా ఉండాలి అనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఒక 1 మంత్ నుంచి వీడియోస్ సరిగా చేయట్లేను. సో ఇప్పటి నుంచి అయితే నేను కంపల్సరీ డైలీ వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. సో కామెంట్స్ చేయండి, కామెంట్స్కి రిప్లై కూడా నేను వీడియోస్ రూపంలో అండ్ కామెంట్ రూపంలో తెలియజేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.